రైతు పక్షాన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క చేయిన వల్ల జై తెలంగాణ జై తెలంగాణ ఏవా బాబా మరణం పోచాలి మంచిగా పోచాలి జై తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జై తెలంగాణ సోదరులు మున్సిపల్ చైర్మన్ కేసీఆర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడించి శాసన సభ్యులు అదే విధంగా నాయకులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శాసన సభ్యులు మండల కిషన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున 16 సంవత్సరాలు ఈ పోటీలను తమ ప్రజాస్థానాల నుంచి దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు అన్న తిమ్మారెడ్డి గారు మరియు అదేవిధంగా స్థానిక డిప్యూటీసీ ఎంపీటీలు కౌన్సిలర్లు మరి నాతో పాటు డిప్యూటీసీలు మరి రైతులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఉత్సవరాశి పోటీలు మరి మొట్టమొదటి ఇంత పెద్ద ఎత్తున జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైనా మరి రాష్ట్రంలో కానీ మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఉత్సవరాశి పోటీలు 16 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ఎత్తున నడిపిస్తున్నటువంటి గ్రామం ఉత్తనూరు ఆ ఉత్తనూరు లోపల నాయకులు మరి తిరుమల గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికీ వారి మరి ఈ ఇక్కడే పక్కన ఉన్నటువంటి ధనంతరి వెంకటేశ్వర స్వామి ఆయన ఆగ్రహం ప్రసాదించాలి ఈ ఈ పోటీలను దిగ్జంగా నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. జై జై తెలంగాణ. శాసనసభ్యులు డాక్టర్ విజయమ్మ అబ్రహం గారిని మాట్లాడాల్సింది. శ్రీ శ్రీ ధనవంతరి వెంకటేశ్వర స్వామి జాతరకు విచ్చేసినటువంటి వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి గౌరవనీయులు తిమ్మారెడ్డి గారు తిమ్మారెడ్డి గోపాల్ రెడ్డి అని పిలిస్తే చాలా మంది గోపాల్ రెడ్డి వస్తారు. కానీ విజయవాడ గోపాల్ రెడ్డి అంటే ఉత్తనూరు తిరుమల రెడ్డి అంటే ఈ ఉత్తనూరుకి తిరుమల రెడ్డికి ఇచ్చే ప్రత్యేకత వచ్చింది. ఆ విధంగా ఉత్తనూరు సభాధ్యక్షులైనటువంటి తిరుమల రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మరి గద్వాల జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మండల కృష్ణమోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు మండల కృష్ణమోహన్ రెడ్డి గారు ఈరోజు అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కూడా ఇక్కడికి చేసినందుకు నా అలంపూర్ నియోజకవర్గం నుండి ప్రత్యేకంగా తిరుమల రెడ్డి గారి నుంచి అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గద్వాల నుండి వచ్చేటటువంటి మున్సిపల్ చైర్మన్ కేశవ్ గారు తర్వాత డిప్యూటీసీలు ఎంపీటీసీలు మరి మాజీలు మరి అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గం నుండి చేసినటువంటి ఎంపీపీలు కానీ డిప్యూటీసీలు కానీ సర్పంచ్లు కానీ మరి వివిధ గ్రామాల నుండి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడికి చేసిన మీకందరికీ శిరస్సు నుంచి రెండు చేతులు పెడిచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఒకటి ఇప్పుడు అంత కృష్ణమారెడ్డి మొత్తం చెప్పిస్తాను నేను చెప్పింది నాకు ఏం లేదు. కానీ ఒకటి ఒక పాట ఉంది, ఎలరా ఎలరా మానవుడా తెలుసుకోరు పామరుడా నేనేలా కుమారుడు అని చెప్పి ఒక పాట ఉంది. అంటే ఏంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఓ మాత మాత అనేది తల్లి గోవు తల్లి లాంటిది. అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం మీరు చాలా చూస్తున్నారు అప్పుడు పాల డబ్బాలు లేవు
Subhanallah, Subhanallah.
అవసరాలు ఆగ్రి గారు సీన్ ఎరెంటి సీన్ కోటి ఈ సీను కోటి విజయ్ కుమార్ రాజశేఖర్ రామకృష్ణ జెడ్పీటీసీ రాజశేఖర్ కేటీ తోటి జెడ్పీటీ సార్ అలాగే కేటీ తోటి మన వైస్ ప్రెసిడెంట్ మండల ఎంపీ రాజారెడ్డి గారు అలాగే పల్లెగర సర్పంచ్ హనుమంత్ గారు జెడ్పీటీసీ ఎంపీటీసీ గోవిందరెడ్డి సార్ సర్పంచ్ హనుమంత్ గారికి కూడా ఒక విషయం మర్చిపోయి ముఖ్యమంత్రి గారు ఒంగోలు ఇద్దరు పందాలకి బల ప్రదర్శనకి మనం మాట్లాడుకుంటే నేను అన్నసారి ఇట్లా ప్రమాదకరమైన జల్లికట్టుగా పర్మిషన్ ఆర్డినెన్స్ ఇస్తున్నారు మన ఒంగోలు ఇద్దరు గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్తే ఖచ్చితంగా ఆర్డినెన్స్ చేస్తాము మీ దగ్గర ఉన్న సంస్కృతి కృష్ణమైన గారు చెప్పడం జరిగింది మా దగ్గర సంస్కృతి శాఖ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆర్డినెన్స్ చేసి మీరు మీ సాంప్రదాయం అనుకుంటే ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు వారికి అఖిల భారత ఒంగోలు గుజరాత్ పశుపోష ప్రోత్సాహక సమితి తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారికి మండలి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అతి త్వరలోనే ఆర్డినెన్స్ అవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరంలోనే చెప్పినారు కాబట్టి ఇది కూడా అసెంబ్లీ తగ్గేటప్పుడు అది గుర్తు చేసి ఆర్డినెన్స్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ సుమన్ నువ్వు ఏంటి చూస్తావు అది నీ బాధ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా వారికి కూడా దేవస్థానం తరఫున మన అయ్యా మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు అయ్యప్ప గారు ఇప్పుడు మన జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మ గారిని మాట్లాడాల్సిందిగా వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ మండల పందెం అలాగే బాస్కెట్ బాల్ టోర్నమెంట్ అలాగే ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందుండి అన్ని తానే నడిపిస్తున్న పిల్లలు తిరుమలరెడ్డి గారికి, ఎందుకంటే స్థానికంగా ఆయనే చేస్తున్నారు కాబట్టి ముందుగా ఆయన పేరు చెప్తున్నాను. అలాగే మన అలంపూరు శాసనసభ్యులు డాక్టర్ ఎం అబ్రహం గారికి, గద్వాల శాసనసభ్యులు కృష్ణమరెడ్డి గారికి, మన ఎంపీటీసీలు ఎంపీపీలు మండల ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ నా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, మా రైతు సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కారం. సంతోషంగా ఉంది రైతులందరూ ఈరోజు మళ్ళీ ఇక్కడ ఏకమై సంబరాలు జరుపుకోవడం. ఎందుకంటే వారం రోజుల నుంచి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన కూడా రోజు ఇదే జనం ఇక్కడ కనపడతారంటే ఇంత భారీ ఎత్తున సంతోషంగా ఉంది. రైతుల కన్నాలో ఆనందం కనపడుతుంది కాబట్టి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల అభివృద్ధి అనేది మరొకసారి ఈరోజు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఎన్నో జరగాలని పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ టెంపుల్ పాలక మండలి సభ్యులు కూడా ఉన్నారు. వారందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నిత్యం ఇలాగే జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల శుభిక్షణగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా నా పాల్పడేయం లేదు. కృష్ణమోహన్ రెడ్డి గారు మేము పద్యాలు మొదలుపెట్టినప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు చేసినంత ఆర్థిక సాయం కానీ పద్యాలు ఆపాలన్నప్పుడు కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చి నడిపించడం గురుపల్లి కృష్ణరావు సార్ కృష్ణమోహన్ రెడ్డి కూడా ఆర్థిక సాయం చాలా మంది చేసిన దాతలు అందరూ ఉంటేనే తిరుమలేడు ఉన్నారు, ఊరుంటేనే తిరుమలేడు ఉన్నారు. కాబట్టి మొదలు దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి ఇదే వచ్చే సంవత్సరం అటు వచ్చే సంవత్సరం ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాదు. అందుకనే దాతలు ప్రతి సంవత్సరం ఎక్కువైపోతున్నారు. ఈసారి మేము ఎక్కువ దాతలు ఎక్కువై కొద్దిగా ప్రతి సంవత్సరం ఒకటి కొత్తగా కనిపించుకుంటున్నాం. ఈ సంవత్సరం బాస్కెట్ బాల్ కనిపించుకున్నాం, 2 ఏళ్ళైంది, 10 లక్షలు దాటుతుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు చైర్పర్సన్ ని ఒక్కసారి బాస్కెట్ బాల్లోకి ఇట్లా కోట్లు పెట్టి కోట్లే కాలు పెట్టి గౌరవ ఆంధ్రశేఖర్ గారికి పులకుర్తి తిరుమల రెడ్డి గారి చేతుల మీదుగా చిరు సన్మానం జరుగుతున్నది. ఈ యొక్క రైతు సంబరాలకు గాను సహకారాలు అందించినటువంటి దాతలందరికీ కూడా సభా మూలకంగా దేవస్థానం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సీగలూరులో చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మా ఎంపీపీ గారు నాగేశ్వర రెడ్డి గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఘనమైన చప్పట్లు ఒక మారి చిరు సన్మానం. సీనియర్ రాజకీయవాది నాన్నగారి స్నేహితుడు పూర్ణచంద్రరావు గారు 10116 దేవస్థానాన్ని ప్రకటించినందుకు వారికి కూడా దేవస్థానం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. వారు కూడా చెలిమిల నగా చెలిమిల దేవస్థాన కమిటీ వారికి చిన్న సన్మాన పేట్లు. ఓకే రైట్. గురుమూర్తి గారికి కూడా చిరు సన్మానం. వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా పరశురామ్ గారికి కూడా చిరు సన్మానం. వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఐజ్య మాజీ సర్పంచ్ తెలుగు కృష్ణయ్య గారికి కూడా స్వాగతం సుస్వాగతం. కోట్రలేక కృష్ణయ్య గారు వారికి కూడా చిరు సన్మానం.